రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో 9వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇక నేడు పిఎస్సీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక మొత్తానికి నేడు ఏపీ అసెంబ్లీలో 6 బిల్లులను కూడా ప్రవేశపెట్టబోతోంది. ఇక ఇందులో భాగంగా అటు ప్రతిపక్షం అసెంబ్లీకి రాకపోవడంతో కూడా పదవిపై ఉత్కంఠ అయితే నెలకొన్నట్టుగా తెలుస్తోంది. ఇక పిఎస్సీ చైర్మన్ ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఇక ఈ నేపథ్యంలో అటు పిఎస్సీ చైర్మన్ ఎన్నికపై కూడా సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ఇక ఉదయం 9 గంటలకు సభలో ప్రశ్నోత్తరాలతో సభ ప్రారంభం కానుంది. డ్రోన్, క్రీడలు, టూరిజం, ఎలక్ట్రానిక్ వంటి అంశాలపై కూడా సభలో చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక అటు డేటా సెంటర్ పాలసీపై కూడా మంత్రులు ప్రకటన చేయనున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికి నేడు అసెంబ్లీలో 6 బిల్లులను కూడా ఆరు బిల్లులకు ఆమోదం తెలిపనున్నట్టుగా తెలుస్తోంది. ఇక కాసేపట్లో 9వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు భాగ్యశ్రీ, ఈరోజు 9వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. అయితే ముందుగా ప్రశ్నోత్తరాలతో ప్రారంభమయ్యేటువంటి శాసనసభలో అటు కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటుపైన తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్. అనంతరం పలు పాలసీలపైన ప్రకటన చేయనున్నారు. అయితే ముఖ్యంగా డ్రోను, క్రీడలు, టూరిజం, ఎలక్ట్రానిక్, డేటా సెంటర్ పాలసీలపై ప్రకటన చేయనున్నారు మంత్రులు. దీనికి సంబంధించి సంబంధిత మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రామప్రసాద్, కందుల దుర్గేశ్, నారా లోకేష్లు ప్రకటన చేయనున్నారు. అలాగే నేడు మరొక 6 బిల్లులు కూడా ప్రవేశపెట్టేందుకు అన్ని సిద్ధం చేసినటువంటి పరిస్థితి. అయితే టెండర్లను న్యాయ పరిశీలనకు పంపే బిల్లులు అదొకటి రద్దు చేయనున్నారు. అలాగే ఆలయాల ధర్మకర్తల మండలిలో సభ్యుల సంఖ్యను అదనంగా మరొక ఇద్దరిని పెంచుతూ కూడా నియమించాలంటూ కూడా తీసుకున్నటువంటి ఈ యొక్క దీనిపైన ఈ రోజు వెసులుబాటు కల్పిస్తూ కూడా దేవాదాయ ధర్మాదేశాఖ సవర్ణ చట్టం సహజ తర్వాత సహజ వాయువు పైన వ్యాట్ను తగ్గిస్తూ కూడా తీసుకున్నటువంటి బిల్లు కూడా ప్రవేశపెట్టనున్నారు. అలాగే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పైన చర్చించి ఈ రోజు అసెంబ్లీ ఆమోదం తెలుపనుంది. అలాగే రిషికొండలో టూరిజం భవనాలతో పాటు వరద సహాయక చర్యలపైన కూడా స్వల్పకాలిక చర్చ నడవనుంది. అయితే ఈ రోజు మరోవైపు చూస్తే ఏపీ అసెంబ్లీలో కొంత కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఈ రోజు పిఎస్సీ చైర్మన్ ఒక ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించి శాసనసభ ఏదైతే పబ్లిక్ అకౌంట్ కమిటీ, ఎస్టిమేట్ కమిటీ, అలాగే అండర్టేకింగ్ కమిటీలు, ఈ 3 కమిటీలు కూడా ఈరోజు ఎన్నిక జరగనుంది. దీనికి మాత్రం ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే పబ్లిక్ అకౌంట్ కమిటీ ప్రతిపక్షానికి ఇవ్వడం అనేది ఆనవాయితీ. అయితే పిఎస్సీలో సభ్యునిగా ఎన్నికకు అవసరమైనటువంటి 18 ఓట్లు కావాలి. అయితే ప్రస్తుతం వైసీపీకి మాత్రం 11 స్థానాలు మాత్రం ఉన్నాయి. అయితే దీని మీద ప్రస్తుతం ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిపక్షం కనీసం ఇది ఎటువైపు కూడా ఇప్పటి వరకు రానటువంటి పరిస్థితి. ప్రతిపక్షం నుంచి కనీసం ఎవరైనా నామినేషన్ వేస్తారా లేదా అనేటువంటి ఆసక్తి కూడా ఉంది. అయితే పిఎస్సీ చైర్మన్ ఎన్నిక నోటిఫికేషన్ ఇచ్చిన ఈ స్పీకర్ నిన్న ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా నామినేషన్లు వేసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు అసలు అసెంబ్లీకి రానటువంటి ఈ వైసీపీ ఎవరైనా వచ్చి ఈ రోజు నామినేషన్ వేస్తారా లేదా అనేది మాత్రం ఆసక్తి అయితే నెలకొంది. మొదటి చూస్తే ఈ రోజు ఆ అసెంబ్లీ మాత్రం కొంచెం రసవత్రంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. భాగ్యశ్రీ, రైట్, థ్యాంక్ యూ. ఏడుకొండలు.